ఓం నమో నారాయణాయ. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాపకర్మలండి. అవి మనం తెలియకుండా ఒక్కొక్కసారి చేసేస్తుంటామన్నమాట. తెలియకుండా అసూయతోనో పొగరుతోనో అట్లా చేస్తుంటామన్నమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. చేసేవాళ్ళు ఆగిపోండి, ఎందుకంటే భయంకరమైన పాపకర్మను అనుభవించవలసి వస్తుందన్నమాట. ఇంకా ఆ పాపకర్మలు ఏంటియో నేను చెప్తానన్నమాట. దాన ధర్మాలు చేసే వాళ్ళని కొంతమంది ఆపేస్తుంటారన్నమాట, కొంతమంది ఇంట్లో వాళ్ళే ఆపుతుంటారనమాట. ఇప్పుడు ఇంటి పెద్ద ఏమైనా దాన ధర్మాలు చేస్తుండనుకోండి, ఉన్న ఆస్తినంతా అయితే దాన ధర్మం చేయడు కదా, ఏదో అందులో నుంచి కొంచెం దాన ధర్మం చేస్తాడు. ఒక 100 రూపాయలు వచ్చిన పిచ్చ పనికి రూపాయి ఇచ్చేటోళ్ళు ఉంటారు, కానీ కొంతమంది వ్యక్తులు 100 రూపాయలు కూడా దానం చేస్తారనమాట. అలాంటి వాళ్ళను ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆపేస్తారనమాట. ఇంట్లో వాళ్ళే కాదు, ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, అతని కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైనా సరే, రేపు నీ పిల్లలకి ఏం పెట్టి సాత్తావు, నువ్వు ఇట్లా దాన ధర్మాలు చేస్తే ఆస్తులన్నీ అయిపోతాయి, ఇంకా నువ్వు మొత్తము బిచ్చపోలం చేసి ఇడ్చబెడతావు నీ భార్య పిల్లల్ని, అంతే ఇక నువ్వు ఇట్లా దాన ధర్మాలు చేస్తే ఏం బాగుండదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు దాన ధర్మాలు ఆపేసే నాయన మీ భార్య పిల్లల్ని ఆగం చేస్తావా నువ్వు అని చెప్పేసి ఆ దానం చేసే వ్యక్తిని అన్నీ ఏమేమో చెప్తారనమాట. అన్నీ అతన్ని రూటును మొత్తం చేంజ్ చేసేస్తారనమాట. ఇంకా ఆ వ్యక్తి ఎప్పటికీ దాన ధర్మం చెయ్యకుండా అయ్యేటట్టు అట్లా మొత్తం చెప్పేస్తారనమాట, భయకంపితుండి చేసేసి. ఒక్క మళ్ళీ ఇంకెప్పుడు ఎవరికి దాన ధర్మం చేయకుండా చేస్తారనమాట. అయితే ఈ దాన ధర్మాలు చేసేవాళ్ళు దైవ లక్షణంతో కూడుకున్న వాళ్ళై ఉంటారు. ఒకరు చెప్తే వినరనమాట వీళ్ళు, దాదాపుగా అయితే ఒకరు చెప్తే వినకుండా చాటుగానైనా దాన ధర్మాలు చేస్తుంటారనమాట. అట్లా చేస్తే పర్వాలేదులే, కానీ కొంతమంది వింటారనమాట, కొంతమంది విని దాన ధర్మాలు ఆపేస్తారనమాట. అప్పుడు ఎవరైతే ఈ వ్యక్తికి చెప్పి దాన ధర్మాలు ఆపు చేయించిండో వాడికైతే నెత్తిన పిడుగుపడ్డంత పని అవుతుంది అనమాట. ఏముంది అది చిన్న చిన్న పాపమే అనుకుంటున్నారా మీరు? కానీ కాదండి, అది చాలా మహాపాపకర్మ, భయంకరమైన పాపకర్మ. ఏంటంటే మనకు ఒకవేళ ఈ జన్మలోనే జరిగేది ఉంటే జరుగుతుందండి, మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా దానం చేసేవాళ్ళు ధర్మం చేసేవాళ్ళు మనకు రారనమాట, ఒక్కరు కూడా మనకి సహాయం చేయరనమాట. అందుకని దాన ధర్మాలు చేసేవాళ్ళని ఆపకూడదనమాట. అలాగే కొంతమంది అన్నదానాలు చాలా బాగా చేస్తుంటారనమాట, అంటే మామూలు అన్నదానాలు కాదు, ఎక్కడైనా అన్నదానానికి ఏదైనా డబ్బు సహాయం చేయమంటే వీళ్ళు చాలా సహాయాలు చేస్తారు. అలాగే సరుకులు ఇవ్వడం ఇంట్లో నుంచి అన్నదానాలకు చాలా బాగా రెస్పాండ్ అవుతారనమాట. అప్పు చేసైనా అన్నదానం చేస్తారనమాట, అంత పుణ్యాత్ములు అన్నమాట వీళ్ళు. అయితే వీరిని ఇలాంటి వాళ్ళని కూడా మనం ఆపకూడదనమాట. సరే, జరిగేది ఏం జరిగినా మనకు అనవసరం, కానీ ఇట్లా అన్నదానాలు చేసే వాళ్ళని దాన ధర్మాలు చేసే వాళ్ళని ఆపడం ద్వారా వాళ్లకు పుణ్యకర్మలు చేయకుండా మనం అడ్డుపడ్డ వాళ్ళం అవుతాము. ఇంకా అన్నదానం చేస్తే వాళ్ళు అన్నం తిని ఆశీర్వదించే వాళ్ళను కూడా వీళ్ళకు దూరం చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి మనకు కూడా అన్నం దొరకని పరిస్థితి అనేది ఏర్పడుతుంది అన్నమాట. మనకు ఈ జన్మలోనో ఇంకా లేకపోతే వచ్చే జన్మలోనో మనకు అన్నం కూడా పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందుకనే అన్నదానాలు చేసే వాళ్ళని ఆపకండి. వారి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకోవాలి, అంతేగాని ఈ కుళ్ళుతోనో అసూయతోనో లేకపోతే వాళ్ళ పోని వాళ్ళ మీద మంచి అభిప్రాయంతోనే వాళ్ళు అన్నదానాలు చేసి ఎక్కడ డబ్బులు అన్నీ పోగొట్టుకొని చాలా దరిద్ర స్థితికి వస్తారేమో అని కొంతమంది కుటుంబ సభ్యులు అన్నదానాలు చేయొద్దు దాన ధర్మాలు చేయొద్దు అని అంటుంటారు. కానీ అలా అనకండి, ఎందుకంటే అన్నదానం చేసే వ్యక్తికి తెలియదా తనకు ఎంత ఆస్తి ఉందనేది, అండ్ల నుంచి ఎంత పెడుతున్నాననేది, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం అతనికి తెలియదంటారా? తెలుసు, అన్నీ తెలిసే అన్నదానాలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటేనే చేస్తారండి. ఒకరు 10 రూపాయలు ఉంటే అందులో రూపాయి దాన ధర్మాలు చేస్తారు, మొత్తం 10 రూపాయలు దాన ధర్మాలు చేసి వాళ్ళు కూడా రోడ్డున పడరు కదా. అందుకనే అధిక తెలియజేసి మనము సలహాలు ఇవ్వకూడదు అనమాట. అన్నదానాలు చేసేవారిని ఆపడము, దాన ధర్మాలు చేసే వాళ్ళని ఆపడము, ఇదంతా మన నెత్తిన పాపకర్మం తెచ్చి పెట్టుకోవడమే అనమాట. కాబట్టి అలాంటి పాపాలు మాత్రం అస్సలు చేయకండి, చాలా అనుభవించవలసి వస్తుంది మనం. కాబట్టి ఇంకోటి ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వారిని కూడా ఆపటం అనమాట. ఇదైతే నేను స్వయంగా నేను చూశాను అన్నమాట, ఇట్లా ఆపేవాళ్ళని.
నా కళ్ళారా చూసిన అనమాట, ఎక్కడనో కాదు మా చుట్టుపక్కల మళ్ళీ ఇంకా బంధువర్గంలో కూడా కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను అనమాట. ఏంటంటే ఈ ఒక మా ఊర్లో ఒక రమణమ్మ అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమె ఊ అంటే యాత్రల బస్సు అని చెప్పేసి వస్తుందంట. యాత్రల బస్సు అది మొత్తం యాత్రలు చేపించి తీసుకొస్తుందంట. అట్లా ఆమె సంవత్సరానికి ఒకసారి యాత్రలలోనే ఉంటుంది అనమాట. అంటే ఆమెకు బాధ్యతలు అయిపోయినాయి లేండి, ఆమె బాధ్యతలు ఉన్నప్పుడు కూడా అట్లనే వెళ్ళేదంట. అంటే పిల్లలు కొంచెం పెద్దగా అంగనే కూడా ఆమె అట్లా ప్రవర్తించేదంట. పిల్లలు వాళ్ళే వండుకొని తినేవాళ్ళంట. అయితే ఆమె గురించి ఊర్లో అందరూ మాట్లాడుకుంటారంట, ఈమె ఊ అంటే యాత్రలకు వెళ్ళిపోతుంది, ఈమె గంగ భక్తి ఉందా అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఆమెకు చెప్తారు కూడా అనమాట, ఇంకా ఏమి యాత్రలు చేస్తావమ్మా, ఇంకా ముసల్దానం అయిపోయినావు, ఆపేయి, ఇంకా పుణ్యక్షేత్రాలు తిరుగుడు అని అంటారనమాట. వీళ్ళు పోరు పుణ్యక్షేత్రాలకి, ఒక యాత్రకు కూడా పోరు, ఇంకా పోయే వాళ్ళని కూడా ఆపుతుంటారనమాట. సరే ఆమె రాతలో ఆమె విధిరాతలో ఆమె పుణ్యక్షేత్రాలను దర్శించే భాగ్యము ఆమెకు చాలాసార్లు కలిగింది కాబట్టి అది ఆమె అదృష్టంగా పరిగణించవచ్చు. కాబట్టి ఆమె సంసారం ఎలా ఉంది అదనేది దాని గురించి మీకెందుకు, మీరు పోయి వాళ్ళ సంసారాన్ని ఏమన్నా బాగుపరచరా? అదేం బాగుపరచరు కదా, మీరు కొంచెం కూడా సహాయం చేయరు. అయినా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళని మాత్రము, ఆమె గుడికి వెళ్ళినా కూడా కొంతమంది అసూయపడతారు, గుడికి వెళ్ళి వచ్చినవా, అమ్మో నీకు బాగానే టైం దొరుకుతుంది గుడికి వెళ్ళడానికి, బాగానే టైం దొరికిందబ్బా నీకు అని చెప్పేసి, మాకైతే టైమే దొరకదు, మాకు ఇంట్లో పనే సరిపోతుంది అని ఇట్లా వెటకారంగా మాట్లాడుతుంటారనమాట. ఇక పుణ్యక్షేత్రానికి వెళ్తే ఇంక వాళ్ళకి ఏం పని ఉంది, ఎప్పుడు చూడు పుణ్యక్షేత్రాలని వెళ్ళడము, డబ్బులు వేలకు వేలు తగలబెట్టడము అని చెప్పేసి వాళ్ళ మీద గుంపించడము, లేకపోతే వాళ్ళను అవమానపరచడం, లేకపోతే వాళ్ళను మాటల ద్వారా వెటకారం చేయడము అట్లా చేస్తుంటారు అనమాట. కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అనేది, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం వల్లనే జరుగుతుంది అనమాట. మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అందరూ అట్లా వెళ్ళలేరు అనమాట. పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అనగానే వెళ్తారనుకున్నారా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడా అది చాలా అదృష్టం అనమాట. అది అదృష్టం ఉంటేనే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అది పుణ్యక్షేత్రాలకు వెళ్ళినందుకు అక్కడ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ ఆరా ఉంటుంది అనమాట, ఎక్కువ పాజిటివ్ పవర్ ఉంటుంది, పాజిటివ్నెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. పుణ్యక్షేత్రాలలో ఉన్న భగవంతుడి విగ్రహాలకు ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. మన గుళ్ళో విగ్రహానికే ఉంటుంది, మరి పుణ్యక్షేత్రాలలో విగ్రహాలకు, దేవుళ్ళకు ఎంత పవర్ ఉంటుంది, చాలా ఎక్కువ. తిరుపతిలో ఎంత పవర్ ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి, తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంత మంచిగా కనిపిస్తారు అంటే, వాళ్ళు లడ్డూ తెచ్చి పంచడము, ఆధ్యాత్మిక పరంగా గుండ్లు కొట్టించుకొని ఇలా ఒక ఆధ్యాత్మికత్వం అనేది కనిపిస్తుంటుంది అనమాట. అలా పుణ్యం కూడా వస్తుందండి, పుణ్యం కూడా, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం వలన మనము అనుకుంటాం కదా భక్తి మార్గంలో పుణ్యం వస్తుంది, ప్లస్ దాన ధర్మాల వలన పుణ్యం వస్తుంది, అన్నదానాల వలన పుణ్యం వస్తుంది అనుకుంటాం కదా. పుణ్యక్షేత్రాలను వెళ్ళి దర్శించుకోవడం మూలంగా కూడా చాలా పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ వెళ్ళలేరు, అది పూర్వజన్మ సుకృతమే అది. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళని ఆపకండి. మీ వల్ల వాళ్ళు పుణ్యక్షేత్రాల దర్శనం ఆపేసిండ్రు అనుకోండి, మీకు ఎట్లా పాపం దాక్తుందంటే, మీరు ఈ జన్మలోనో లేకపోతే వచ్చే జన్మలలోనో మీరు ఒక్క పుణ్యక్షేత్రానికి కాదు కదా దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితిని భగవంతుడు కల్పిస్తాడనమాట మీకు. ఇక మీరు అనుకుంటుంటారు కూడా, ఏంటి నా బ్రతుకు, వీళ్ళందరు గుడికి వెళ్తున్నారు, నేనేంది గుడికి వెళ్ళాలంటే కూడా నాకు ఇంట్లో పర్మిషన్ దొరకదు, నన్ను బయటికి వెళ్ళనియ్యడు మా ఆయన అని చెప్పేసి అనుకుంటుంటారు అనమాట. గుడికి వెళ్ళలేరు, గుడికి కూడా వెళ్ళలేరు, ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించదు. కొంతమందికి అయితే ఇంకా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, భగవంతుడు అట్లా కొడతాడనమాట. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళని ఆపిన వాళ్ళకి వచ్చే జన్మలో వాళ్ళకు ఆరోగ్యం కూడా సహకరించకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి భోజనం తినేటట్టు అట్లా చేసి వాళ్ళ ఒక్క పుణ్యక్షేత్రాన్ని కూడా వెళ్ళకుండా చేసేస్తాడనమాట. కాబట్టే నేను చెప్తున్నా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళని కూడా ఏం పోతావు అమ్మా, పైసలన్నీ వేస్ట్ చేసుకుంటావు, ఎందుకు ఇంట్లో కూసోరాదు, ఇంట్లోనే దేవుడు ఉంటాడు కదా, దేవుడు పుణ్యక్షేత్రాలలోనే ఉంటాడా అని ఈ కథలన్నీ చెప్పొద్దు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా కావలిస్తే మీరు పుణ్యక్షేత్రాలలో
ఆ హుండీలలో వేయడానికి మీరు కావలసిన కొంచెం డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వండి. ఇంకా పేదవాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, కానీ వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర డబ్బులుండవు. అలాంటి వాళ్ళకు మీరు సహాయం చేశారనుకోండి, మనీ సహాయము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, అప్పుడు మీకు ఎంత పుణ్యం వస్తుంది అంటే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది. మీరు వెళ్ళలేకపోయినా, మీకు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా ఈ పని చేసి చూడండి. కనీసం మీరు వచ్చే జన్మలో అయినా పుణ్యక్షేత్రాలు తిరిగి, పుణ్యక్షేత్రాలలో ఉన్న శ్రీశైలము, మల్లికార్జున స్వామి, ఇంకా తిరుపతి, యాదగిరిగుట్ట ఇలాంటివన్నీ పుణ్యక్షేత్రాలను మీరు దర్శించుకునే, కాశీ, ప్రయాగ ఏమేమో ఉంటాయి కదండి, అన్నీ దర్శించుకునే అంత పుణ్యము మీకు వస్తుంది అనమాట. మీరు దర్శించుకుంటారు కూడా వచ్చే జన్మల. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళ పేదవాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళు వెళ్తానంటే వాళ్ళని పంపించండి పుణ్యక్షేత్రాలకి, ఎవరిని ఆపకండి. ఇవే అండి ఈ మూడు పాపాలు చేయకండి.